ఆమెకు సంప్రదాయ సంగీతం అంటే అమితమైన ఆసక్తి. నృత్యం, సంగీతం, వాయిద్యం ఇలా విభిన్న కళా విభాగాల్లో సాధన చేసి పట్టును సాధించి పలువురి మెప్పును కూడా పొందారు. ఆ రంగంలో ప్రతిభను కలిగి ఉన్న ఆమె అదే వృత్తిగా మలుచుకున్నారు. ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నప్పటికీ సంగీత నృత్య శిక్షణను ఇస్తూ ఎందరో మంది చిన్నారులను నృత్యకారులుగా, గాయకులుగా తీర్చిదిద్దుతున్నారు. ఆమె మరెవరో కాదు, ఆమె ఆదిలాబాద్కు చెందిన కవిత వైద్య. నేను ఈ కూచిపూడి నాట్యం కానీ, వీణ కానీ, కర్ణాటక సంగీతం కానీ ఆదిలాబాద్లో ఎప్పుడు స్టార్ట్ చేశానంటే మా మ్యారేజ్ అయిన తర్వాత ఇది స్టార్ట్ చేయడం జరిగిందండి. అప్పుడు చాలా తక్కువ అవేర్నెస్ ఉండే, కొంచెం కొంచెం ఒక్కొక్కళ్ళు నేర్చుకోవడానికి వచ్చేవాళ్ళు. ఈ సంగీతం పట్ల అందరికీ అవగాహన ఉండదు, ఎందుకంటే వీటితో మనం ఏం చేసుకుంటాం, ఇంట్లో ఏం దీంతో ఏం ఉపయోగం ఉంది అని కొంతమంది అన్నారు. అంటే నేను ఫ్రీగా చెప్దాము, మంచిగా ఇది చాలా మెమరీ పవర్ని కానీ పిల్లలకి కాన్సన్ట్రేషన్ డెవలప్ చేస్తుంది అని అలా అనుకున్నాను. నేను చెప్పాను వీటి చాలా విలువైనవి, ఇది డివోషనల్ సైడ్, భక్తిపరమైనవి, ఇవి నేర్చుకుంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి, చదువులో కూడా చాలా మనం ముందంజ వేస్తాం. ఇవి నేర్చుకోవడం వల్ల ఏమంటుందంటే చదువులో కూడా చాలా షార్ప్ అయిపోతుంది మైండ్. కవిత వైద్య గత కొన్ని సంవత్సరాలుగా సంగీతం, నృత్య కళల్లో శిక్షణనిస్తూ మెరికల్ లాంటి కళాకారులను తీర్చిదిద్దుతున్నారు. ఆమె శిక్షణలో ఆయా విషయాల్లో మెళుకువలను నేర్చుకున్న చిన్నారులు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని అత్యుత్తమ ప్రతిభను కనబరిచి ప్రశంసలు, పురస్కారాలు కూడా అందుకుంటున్నారు. పలు రికార్డులను కూడా సొంతం చేసుకున్నారు. కూచిపూడి, భరతనాట్యంపై ఉన్న ఇష్టం, భరత మహేష్ కుమార్ ప్రోత్సాహంతో సంగీతం, నృత్యాల్లో ఇంటి వద్ద చిన్నారులకు శిక్షణనిస్తున్నారు కవిత వైద్య. ఈమె వద్ద శిక్షణ పొందిన వారు వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రదర్శనలిస్తూ బహుమతులు, ప్రశంసలు కూడా అందుకున్నారు, నృత్యకారులుగా ఎదుగుతున్నారు. జిల్లా కేంద్రంలో నిర్వహించే ఏ సాంస్కృతిక కార్యక్రమమైనా, అధికారిక కార్యక్రమమైనా అందులో ఈమె శిష్యుల ప్రదర్శన తప్పక ఉంటుంది. అంతేకాకుండా జిల్లాలో నిర్వహించే జిల్లా స్థాయి యువజన ఉత్సవాలు, ఇతర పోటీలకు ఈమె న్యాయ నిర్ణేతగా కూడా వ్యవహరిస్తారు. అయితే జిల్లాలోనే నాట్య గురువుగా ప్రత్యేక గుర్తింపును పొందిన కవిత వైద్య పలు పురస్కారాలను, గౌరవాలను అందుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన సంగీత పోటీల్లో పాల్గొని అప్పటి ప్రధాని పివి నరసింహారావు చేతుల మీదుగా బహుమతిని అందుకున్నారు. హైదరాబాదులోని రవీంద్ర భారతిలో నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ కవిత వైద్య పాల్గొన్నారు. తర్వాతి కాలంలో ఆమె శిష్యులు కూడా పాల్గొన్నారు. హైదరాబాద్, విజయవాడలో నిర్వహించిన సిలికానాంధ్ర కూచిపూడి నృత్య సమ్మేళనంలో పాల్గొని వరల్డ్ గిన్నిస్ బుక్ రికార్డులో స్థానం కూడా సాధించారు. ఇంకా పలు పోటీలలో పాల్గొని ప్రముఖుల చేతుల మీదుగా అవార్డులను, పురస్కారాలను అందుకున్నారు. గడిచిన కొన్నేళ్లలో సంగీతం, నృత్యాల్లో తర్ఫీదునిస్తూ ఎందరో మందిని గాయకులుగా, నృత్యకారులుగా తీర్చిదిద్దిన కవిత తన వద్ద ఉన్న కళను నలుగురికి పంచాలన్నదే తన ఉద్దేశమని పేర్కొన్నారు. పిల్లలు ఇలా సెల్ ఫోన్లకి, వీటికి అడిక్ట్ అవ్వకుండా దీంతో మంచి రిక్రియేషన్ దొరుకుతుంది, ఆనందం దొరుకుతుంది, పీస్ఫుల్నెస్ దొరుకుతుంది. ఇంకా అడ్వాంటేజెస్ అంటే చాలా చాలా ఉంటాయి అన్నమాట. అది గుర్తింపు చాలా తక్కువైంది. ఎప్పుడు మనం పిల్లల్ని ఏమంటామంటే చదువుకోండి చదువుకోండి అని అంటాం. చదువుకొని చదువుకోవాలి, చదువు చాలా కంపల్సరీ, అది నేర్చుకొని చదువుతో పాటు ఇలాంటివి కళలని, మన కళలు అనేటి వాటిని మనము ప్రాముఖ్యత ఇస్తే మళ్ళీ వాళ్ళు అన్ని రంగాల్లోనూ మంచి ఉంటారు, వాళ్ళ చదువులో కూడా ముందంజ చేస్తారు. మన దేశం కళల యొక్క మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, ఇవ్వట్లేదు అంతగా, కొంతమంది ఇస్తున్నారు. విదేశాల వాళ్ళు నేర్చుకుంటున్నారు నా దగ్గర ఆన్లైన్లో, యుఎస్ఏ, బ్రునై కంట్రీ, తర్వాత ఆస్ట్రేలియా, పిల్లలు ఆన్లైన్లో వచ్చి నేర్చుకుంటారు. ఇలా నేర్చుకొని మీరు మీ పిల్లలకి నేర్పించచ్చు. ఒక ఇంట్లో ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది, మంచిగా మన బ్రెయిన్ కూడా చాలా బిజీగా ఉంటుంది. ఇక ఒక మంచి అట్మాస్ఫియర్ అనేది ఉంటుందని నా అభిప్రాయం అండి.